ఏంటి ఇవాళ స్వాతి, అన్ని బీరువాలో ఉన్న పట్టు చీరలన్నీ ముందేసుకుని కూర్చుంది, బకెట్లు పెట్టుకుని అనుకుంటున్నారా? టైం వచ్చింది వీటికి, ఇవాళ మంచిగా వాష్ చేసి అడుగుతున్నాయి అనమాట. రోజు ఎప్పుడు మాకు విముక్తి కల్పిస్తావు, ఎప్పుడు మమ్మల్ని శుభ్రం చేస్తావు అని అడుగుతుంది. సమ్మర్ వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పి వాటిని లోపల పెట్టానమాట. సో నేను ఇవాళ నా పట్టు చీరల్ని వాష్ కేర్ ఎలా తీసుకుంటాను అనేది చూపిస్తాను. ఈ ఇంతింత కాస్ట్ పెట్టి మనం చీరలు కొనుక్కున్నప్పుడు మనం ఏం చేసేస్తామంటే, ఒక పెళ్లికి వెళ్ళొచ్చి రాగానే ఒక గంట రెండు గంటలు కట్టుకున్న దాన్ని తీసి పక్కన పడేసి మడత పెట్టేసి కవర్లో పెట్టి డ్రై వాష్కి ఇచ్చేస్తాం. 90s లో వాళ్ళు అయితే కనుక మీ అమ్మ పెళ్లి చీరలు మీ దగ్గర వాళ్ళకి ఇప్పటికీ ఇంకా ఉంటాయి అనమాట. రెడ్ కలర్లో బిగ్ బార్డర్, మంచి డబుల్ బార్డర్ వచ్చి చాలా బాగుంటాయి కదా. సో మనము మరి ఎలా కేర్ తీసుకోవాలి అనేది, నేను ఎలా తీసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేస్తాను ఇవాళ. సో ఇంత కాస్ట్ పెట్టి మనము వర్క్ చేయించి అండ్ కొన్ని మెమరీస్గా ఉంటాయి కదా. పట్టు చీరలు ఏంటంటే ఇయర్కి ఒక్కసారి అంతకు మించి వాష్ చేస్తే లేదు అని అంటే, మనం ఫ్రీక్వెంట్గా కట్టుకుంటుంటే 2 టైమ్స్ ఏమైందంటే ఈ పట్టు షైన్ పోతుంది అండ్ వాటిని మన్నిక తగ్గిపోతుంది. ఎక్కువ సార్లు మనం వాష్ చేసినా, ఎక్కువ సార్లు మనము డ్రై వాష్కి ఇచ్చినా అలా. సో అందుకని నేనైతే కట్టుకున్న వెంటనే ఒకటేసారి వాష్ చేసేయను, ఒక 2-3 టైమ్స్ కట్టుకున్న తర్వాతే వాష్ చేస్తాను దాన్ని. సో ఈరోజు ఎలా వాష్ చేస్తాననేది చూపిస్తాను. సో బ్లౌజెస్ సెపరేట్గా వాష్ చేస్తాను అండ్ శారీస్ సెపరేట్గా వాష్ చేస్తాను. సో ఇది హనీ ఫస్ట్ బర్త్డే, అప్పుడు పట్టు చీర అనమాట. అండ్ ఇది 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, తిరుపతి వెళ్ళినప్పుడు కంచిలో కొనుక్కున్నది. అండ్ ఇది మీకు తెలుసు కదా పెళ్లి రోజు అప్పుడుది లాస్ట్ ఇయర్. సో చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా వాష్ చేయాలి. ఇది ప్యూర్ కంచి పట్టు శారీ, మనకి వాష్ చేసుకోవడానికి ఏం కావాలి అని అంటే, కొంచెం మరీ గోరువెచ్చగా కాదు, అలా అని మరీ హాట్ వాటర్ కాదు, కొంచెం లూక్ వార్మ్ వాటర్, మన చెయ్యి పెడితే తట్టుకోగలము ఇది అన్న వాటర్ కావాలి. అలానే కుంకుడికాయ పొడి తీసుకున్నాను నేను ఇక్కడ. జనరల్గా అయితే కుంకుడికాయల్ని నానబెట్టి ఆ పులుసుతోటి వాష్ చేస్తారు, బట్ నా దగ్గర కుంకుడుకాయలు నేను వాడను. కుంకుడుకాయ పౌడర్ యూజ్ చేస్తాను, షాంపూ కానీ లేకపోతే హాట్ వాటర్లో అలా వేసుకున్నైనా సరే తలస్నానం చేసినా బాగుంటుంది. అండ్ ఒకవేళ కుంకుడుకాయలు కుంకుడుకాయ పౌడర్ లేదంటే ఇలాంటి హెర్బల్ షాంపూ ఏదైనా ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో కూడా కుంకుడుకాయలు, షీకాకాయ ఉంటుంది కదా. మెయిన్గా మనం కుంకుడుకాయలు తలకెందుకు యూజ్ చేస్తాము, తలలో ఉన్న జిడ్డు మురికి మొత్తం అంతా పోవడానికే కదా. సో అదే మనకి శారీస్కి కూడా అప్లై అయ్యింది. మన హెయిర్ ఎంత డెలికేట్గా ఉంటుందో మన చీరలు, పట్టు చీరలు కూడా అంత డెలికేట్గా ఉంటాయి. అందుకని మనం వీటిని జాగ్రత్తగా వాష్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒక ఫుల్ బకెట్లో హాట్ వాటర్ తీసుకున్నాను. ఈ చీర అప్పుడెప్పుడో కట్టుకున్నాను, మళ్ళీ ఈ మధ్యలో కట్టిందే లేదు. పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా, సో నేను ఎలాగో చేస్తున్నాను కదా. చాలామంది మంచిగా పెళ్ళిళ్ళకి కొత్త పట్టు చీరలు కొనుక్కుంటారు, ఉన్న పట్టు చీరలు అన్నీ తీసి కట్టుకుంటారు. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం కాదు ఈ వీడియో, తెలియని వాళ్ళ కోసం చూపిస్తాను. సో చీరనైతే మంచిగా, సో మంచిగా చీరనైతే ఇట్లా ఫోల్డ్ చేసేసుకుని ఇట్లా ఫోల్డ్ వేసుకోండి. ఒక చీర చూపిస్తాను, అన్నీ చూపిస్తే నేను వీడియో షూట్ చేసుకుంటూ కూర్చుంటాను. సో ఇప్పుడు నేను మగ్లోకి ఏం తీసుకుంటున్నా అంటే గళ్ళుప్పు. మగ్లోకి కొంచెం నీళ్ళు అట్లా ముంచుకుని గళ్ళుప్పు వేశాను, తర్వాత కుంకుడుకాయ పొడి వేస్తున్నాం. ఇది మనకి మురికి పోవడానికి, జిడ్డు పోవడానికి. సో అంతే, ఇవన్నీ వేసి మంచిగా, మీ దగ్గర కుంకుడుకాయలు ఉంటే కనుక కుంకుడుకాయలు బెస్ట్, ఈ పౌడర్ అయినా ఓకే, పౌడర్ కూడా లేదంటే అమ్మో కుంకుడుకాయలు చేదు ముక్కులోకి వెళ్ళింది నాకు, లేదంటే మీరా అది షాంపూ పౌడర్ దొరుకుద్ది అదైనా ఓకే,
ఇంకా అది కాదంటే మీరా షాంపూ అయినా ఓకే సో ఇలా మనకి మంచిగా ఇలా అంటే చేతితోటి నురుగు వచ్చేస్తుంది ఇప్పుడు నేను దీన్ని ఇది మొత్తాన్ని ఇది కొంచెం మనకి ఇంత ఘాటుగా ఉంది కాబట్టి ఇందులో కొంచెం బ్లౌజెస్ దానిలో కొంచెం నేను ఇందులో కొంచెం వేస్తున్నాను వేసేసి మంచిగా గురువు వచ్చే వరకు మనం దీన్ని తిప్పుదాం పట్టు చీరల్ని మనము లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేయించుకుంటున్నాం కదా ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇలానే వాష్ చేసుకోవాలి ఎక్కువ డ్రై వాష్కి ఇస్తే ఏమైంది అంటే షైన్ పోతుంది మనము కొంచెం ఇలా మెయింటైన్ చేసుకున్నామంటే వీటిని ఇప్పుడు సపోజ్ హనీ కొంచెం పెద్దగా అయిందంటే హనీ పెళ్ళి టైం కూడా వచ్చే వరకు మెయింటైన్ చేసుకోవచ్చు వీటిని అబ్బా స్వాతి చెప్తావు కానీ హనీ నువ్వు కట్టుకున్న ముసలమ్మ పట్టు చీరలు హనీ కట్టుకుంటున్నా హనీ ఏజ్ వచ్చేసరికి అని అనుకుంటుంది అది కూడా నిజమే బట్ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఆ మెమరీ కదా మా అమ్మ చీర అని ఉంటుంది కదా ఒక సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఫీలింగ్ అలా అన్న సో ఇలా బాగా నురుగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ చీరని మనం ఇందులో ముంచేద్దాం సో ఇది ప్యూర్ కంచి పట్టు కాబట్టి కలర్ పోదు బట్ మనకేంటంటే లైనింగ్కి కానీ అలా ఏమన్నా కలర్ పోతుంది ఇదిగో మనకి ఇలా మరకలు పడతాయి కదా శారీస్ మీద మనము నడిచేటప్పుడు కింద ఫాల్స్ దగ్గర ఎక్కువ ఫాల్స్ దగ్గర కానీ అలా మరకలు ఉంటాయి మనకి ఇదిగో కలరే పోట్లే చూడండి అంటే మన చీర క్వాలిటీని బట్టి ఉంటుంది సో ఇది కొంచెం కలర్ పోతుంది అందుకే ఎక్కువసేపు నానబెట్టద్దు జస్ట్ అట్లా మీరు షాంపూ వేసిన కుంకుడుకాయ పులుసు పోసిన కుంకుడుకాయ పౌడర్ వేసిన ఎలాంటి షాంపూ అయినా మీరు వేసిన జస్ట్ మీరు ఎక్కువసేపు కాదు ఇలా ముంచి లేపేసేయండి ఇక్కడ చూడండి వాటర్ చూపిస్తాను ఎక్కువసేపు పోవట్లేదు ఎక్కువసేపు పెట్టారు అంటే మాత్రం కలర్ పోతుంది అండ్ నాలుగైదు పట్టు చీరలు కలిపి ఒకటే బకెట్లో అస్సలకే పెట్టద్దు ఇప్పుడు ఇది చూద్దాము సో ఇప్పుడు ఈ బకెట్లో ఆల్రెడీ మనం రెండు చీరలు పెట్టాం కాబట్టి చూడండి దగ్గరగా అసలు వాటర్ ఏమంత కలర్ పోలేదు కొంచెం మనం వేసిన షాంపూ కలర్ ఒకటి ఉంది కానీ అంత కలర్ అయితే పోలేదు బట్ నేను ముంచి తీసేసిన తర్వాత ఈ శారీ కొంచెం పోతుంది కలర్ చాలా తక్కువ అండ్ ఇదైతే అస్సలు పోవట్లేదు దానిలో ఉన్న మురికి పోయింది తప్ప సో ఇప్పుడు నేను మళ్ళీ దీనిలోనే పెట్టేసి ఈ వాటర్ తీసేస్తాను ఇంకా నేను ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో చూపిస్తున్నాను ఈ శారీ తక్కువ కాస్ట్ ఈ శారీ 13,000 అండ్ ఈ శారీ 3,000 కాస్ట్ ఇక్కడ చూడండి సో ఇది కూడా చాలా లైట్గా అంటే చాలా లైట్గా ఇంకా తక్కువనే చెప్పాలి మనం మూడు పట్టు చీరలు ముంచాం కాబట్టి సో నేను ఇది కూడా సెపరేట్గా పెట్టేస్తాను
ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ శారీస్ మొత్తం వాష్ చేసేసి కొంచెం లైనింగ్ దగ్గర మురుకుంటుంది కదా, మనం జస్ట్ ఇట్లా రబ్ చేసుకుంటా మనము వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ప్లెయిన్ వాటర్లో 2-3 టైమ్స్ మనము గుంజాలి, ఎందుకంటే షాంపూ ఈ కుంకుడుకాయల స్మెల్ పట్టేస్తుంది. 2-3 టైమ్స్ వాటర్లో ముంచేసిన తర్వాత అప్పుడు ఏదైనా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ స్మెల్ వచ్చేది, కంఫర్ట్ కానీ ఏదో ఒకటి. ఇంకా మనము ఒక 2-3 టైమ్స్ నార్మల్ వాటర్లో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కంఫర్ట్ ఏదైనా ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ వేసి తర్వాత పిండొద్దు. ఇలా అసలు పట్టు చీరని, ఏ పట్టు చీరని కూడా ఇలా ట్విస్ట్ చేయొద్దు. ఆ వాటర్ అంతా ఒడిసిపోయే వరకు ఒక దగ్గర పెట్టిన తర్వాత షేడ్లో ఆరేయాలి. ఎండ తగలొద్దు. అంటే ఇప్పుడు సమ్మర్, నేను ఏ టైంకి వాష్ చేస్తున్నాను అంటే 3కి వాష్ చేస్తున్నాను. వాటర్ అంతా ఒడిసిపోయేటప్పటికి 4 అయింది. సో నేను 4కి ఆరేస్తాను. మనం ఏంటంటే అట్లా కుంకుడుగాయల్లో ఏదైనా షాంపూలో వేసినా ఎక్కువసేపు నానబెట్టద్దు, కలర్ రిలీజ్ అయిపోతుంది. మనకు ఆ చీరకున్న కొంచెం మురికి జిడ్డు ఎటు పోతుంది కుంకుడుగాయలు మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ బ్లౌజులకి అయితే కనుక చంకల కింద అక్కడ మనకి చెమట మురికి ఎక్కువ ఉంటుంది కాబట్టి చేతితోటి రెండు చేతుల మధ్యలో పెట్టి నూసమండి. అలానే ఫాల్ దగ్గర కూడా చీరకి అడుగున మనం నడిచే దగ్గర మట్టి అయితే కదా అక్కడ కూడా చేతితోనే నూసి 2-3 సార్లు గుంజేసిన తర్వాత నార్మల్ వాటర్లో, అప్పుడు కంఫర్ట్ కానీ ఏదైనా ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్లో మనం ఒకసారి పెట్టి అలా ఒడిచిపెట్టేసేయండి. ఒక గంట అలా వదిలేసి ఆ వాటర్ అంతా పోతే దాని తర్వాత నేను ఇప్పుడు 4:30, 4:45 ఆ టైంలో పైకొచ్చి ఆరేసాను. 8 కల్లా ఆరిపోతాయి, తీసుకెళ్ళి లోపల పెట్టేస్తాను ఫోల్డ్ చేసి. సమ్మర్ కదా, ఆ హీట్కి గాలికి కూడా ఆరిపోతాయి. షేడ్లో ఆరేసుకోండి. ఒకవేళ అపార్ట్మెంట్లో పైన ఆరేయడానికి అవ్వదంటే షేడ్లో ఆరేయడమే బెటర్. మనకు ఆ పట్టు క్వాలిటీ పోకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు మన్నుద్ది. ఒకవేళ మీరు అసలు చీరలు కొన్ని మనము 5 ఇయర్స్కి 4 ఇయర్స్కి కట్టని శారీస్ కూడా ఉంటాయి, అలా అప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ఒక 1-2 ఇయర్స్కి 6 మంత్స్కి ఒకసారి ఫోల్డింగ్ మార్చి వేయాలి. అండ్ 1 ఇయర్కి ఒకసారి వాష్ చేసుకుని మెయింటైన్ చేసుకుంటే బాగుంటాయి. చీరలు అయితే సూపర్ క్లీన్ అయిపోయినాయి. డ్రై క్లీనింగ్ అవసరమేం లేదు. బట్ ఏంటంటే మీరు తీసుకునే షాంపూ బాగా దాన్ని ఏమంటారు ఎక్కువ కెమికల్స్ అలా ఉన్నట్టయితే కనుక కలర్ పోతుంది. భయపడకండి, కొంచెం కొద్ది గొప్ప కలర్ పోయినా పర్వాలేదు. అందుకని చెప్పి డ్రై వాష్కి అన్నీ వేలు ఖర్చు పెట్టే బదులు ఎక్కువ పట్టు చీరలు ఉంటే ఇదే బెస్ట్. అసలు వాళ్ళకన్నా మనదే నీట్గా ఉంటుంది, మనం ఇలా వాష్ చేసుకుంటే నీట్గా. బట్ ఫ్రీక్వెంట్గా పట్టు చీరల్ని డ్రై వాష్ కానీ మనం ఇంట్లో హ్యాండ్ వాష్ కానీ చేయకపోవడమే బెటర్. ఎక్కువ కూడా కట్టుకోము. ఒక పట్టు చీర మనం ఒక పెళ్ళికి కొనుక్కున్నామంటే అది మళ్ళీ ఒక పెళ్ళికి కట్టం మనం, నాకు తెలిసి. సో నేనైతే జనరల్గా చాలామంది ఇంట్లో ఐరన్ చేసుకోవచ్చు అని చెప్తారు, కానీ నేనైతే అలా ఇష్టపడను. ఎందుకంటే ఐరన్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఇనుపది ఉంటుంది అండ్ చాలా బరువు ఉంటుంది బొగ్గులతో చేసేది. మన ఐరన్ బాక్స్లో అంత బరువు ఉండవు, చక్కగా అడుగుతుంది, ఇస్త్రీ నలగదు, బాగుంటుంది కూడా. పేపర్ వేసి చేస్తారు. సో పట్టు ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే పట్టు చీరల మీద కంపల్సరీ అయితే పేపర్ అన్నా వేయాలి, లేదంటే కాటన్ బెడ్షీట్ కానీ కాటన్ శారీ పాతది ఏదన్నా క్లాత్ యూజ్ చేసి దాని మీద చేయండి. కానీ డైరెక్ట్ పెడితే సిల్క్ షైన్ పోతుంది అండ్ చీరలు కూడా పాడైపోతాయి. చాలా ఈజీ మెయింటెనెన్స్, కాకపోతే కొంచెం శ్రమ అన్నమాట అంతే. అంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నాము అంటే చీరలు ఈ మాత్రం మెయింటెనెన్స్ అయినా ఉంటుంది. నాకు పట్టు చీరలు మెయిన్గా ఇంట్లో మన ఐరన్ బాక్స్తో చేస్తే నచ్చదు, వాళ్ళు చేస్తేనే బాగుంటాయి. అందుకని నేను మాకు ఎప్పుడు వచ్చి చేసే ఆంటీకి ఇచ్చేస్తాను అనమాట, తనే నీట్గా చేస్తుంది. సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో, నేనేం చేస్తున్నానో నా లైఫ్లో, నా డైలీ రొటీన్ అదే మీతో షేర్ చేస్తాను. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
वीडियो ने पर्टिक्युलर गा शेयर चेयालनि एम लेदु मन चैनल मंची मंची कंटेंट उन्न वीडियोस चालाने उन्नायि अंदुलो एदो ओक वीडियो गुरिंची मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स की ओक वर्ड नि स्प्रेड चेयंडि मल्ली रेपु मंची वीडियो तोटि मी मुंदुकु वस्तानु अप्पटि वरकु सर्वे जन सुखिनो भवन्तु।